హలో అండి వెల్కమ్ టు రుచులు ఈ రుచిటి వీడియోలో నేను మీకు కరివేపాకు కారపొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది ఇడ్లీ దోశ ఉప్మాలోకి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ కారం వేసుకొని హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఎంత అమోఘంగా ఉంటుందో మరి ఇంకెందుకు ఆలస్యం ఆ కారపొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి కరివేపాకు కారపొడి తయారు చేసుకోవడానికి ముందుగా కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే ఇప్పుడు ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకుంటున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పును కూడా యాడ్ చేసుకొని రెండిటినీ కలుపుకుంటూ సన్న మంట మీద వేయించుకుంటూ ఉండాలి మంచి వాసన అనేది వస్తుందండి ఇవి రెండు వేగినప్పుడు అలా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి ఒక రెండు మూడు నిమిషాలకి ఇలా దూరగా వేగినది కదా ఇప్పుడు ఇందులో నేను రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు యాడ్ చేస్తున్నాను ఈ ధనియాలు యాడ్ చేసుకోవడం వల్ల మన కార పొడికి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను వీటి రెండింటిని కూడా చక్కగా వేయించుకోవాలి పప్పులు వేయడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా పప్పుల్ని దోరగా వేయించుకున్న తరువాత మనం ధనియాలు జీలకర్ర వేయించుకోవాలండి యాడ్ చేసి అప్పుడు అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట ఇప్పుడు ఇందులో పది నుంచి పన్నెండు మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కరివేపాకు కారం అనేది చాలా ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి మనకి రెండు నెలల పాటు నిల్వ ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి ఒక రెండు కప్పులు అంటే మీ గుప్పెళ్ళతో రెండు గుప్పెళ్ళు నేను కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మనం ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకుని బాగా కడిగి శుభ్రం చేసుకొని ముందే పెట్టుకున్నానండి ఆ కరివేపాకుని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చక్కగా క్రిస్పీగా అవుతుందన్నమాట కారపొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకుంటున్నాను చింతపండు యాడ్ చేసుకోవడం వల్ల కారపొడిలో ఆ పుల్లతనం వచ్చి ఇటు కారంగా ఇటు పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంటుందండి మనం ఇడ్లీలోకి దోశలోకి వేసుకొని తిన్నప్పుడు రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటి మొత్తాన్ని ఆ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇలా ఫస్ట్ టైం మీరు పెద్ద జార్లో వేసుకుంటే మటుకు నేను ఇప్పుడు చూడండి నేను ఇట్లా ఒక రౌండ్ వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో నేను రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేస్తున్నాను అలానే ఒక పది వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ వెల్లుల్లి రబ్బల్ని ఉప్పుని కలిపి మరలా మనం మిక్సీ పట్టుకోవాలి ఈ కారపొడిని చూడండి మనకి కారపొడి అయితే రెడీ అయిపోయింది కరివేపాకు కారం చాలా హెల్త్కి మంచిదండి కళ్ళకు మంచిది మనకి కూరలు ఏమీ లేనన్నప్పుడు ఈ కారపొడ్లు ఉంటే ఈజీగా మనం రైస్ కూడా తినేయచ్చు అనమాట ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది ఇక మీరు చికెన్ కూరలు వండుకునేటప్పుడు లాస్ట్లో మీరు ఈ కారపొడిని చల్లినట్లయితే చికెన్ కూడా ఎమ్మీగా ఉంటుందన్నమాట సో అంత యూజెస్ ఉన్న ఈ కారపొడిని మీరు తయారు చేసుకోండి తయారు చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదా ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ఇటువంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ నేను మీ ముందుకు తీసుకురావాలి అనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్